ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. డ్వాక్రా మహిళలకు, డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అయితే కీలక మీటింగ్ అయితే పెట్టారన్నమాట. ఆ మీటింగ్కి సంబంధించి ఇప్పుడు మనం పూర్తి అయితే చూడబోతున్నాం. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీటింగ్లో ఏం చెప్పారంటే, దేశంలోని ఆడబిడ్డల గురించి మాట్లాడిన తొలి పార్టీ తెదేపా అని, అంటే తెలుగుదేశం పార్టీ అని, వారికి ఆస్తిలో కూడా సమాన హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోతే పోరాడి కోర్టుకు వెళ్ళి తెచ్చుకునే హక్కు కల్పించారని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కూడా ఇచ్చారని, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారని, 2 కోట్ల మంది ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా అన్నారు, మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తా అన్నారు, జగన్ మాదిరిగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగటం కాదని, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతానని, అవసరమైతే ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. కుప్పలో లక్ష్యం ఎదటి అయితే తీసుకురావాలని చెప్పేసి ఈయనైతే కోరారన్నమాట. సో ముఖ్యంగా ఈయన ఏం చెప్తున్నారంటే, ప్రజెంట్ ఇప్పుడున్న ప్రభుత్వంలాగా ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రివర్స్లో ఆటలకి ఇళ్ళకి పనులేసి లాక్కోవడం అయితే చేయనని, డ్వాక్రా మహిళలకు సంబంధించి కొత్త చట్టాన్ని అయితే తీసుకొస్తానని, అదేవిధంగా వారి ఆదాయాన్ని రెట్టింపు అయ్యే విధంగా అయితే ప్రణాళికలు అయితే వేసి వారికి అయితే మాఫీ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఈయనైతే మహిళల కోసం, డ్వాక్రా మహిళల కోసం ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని